మండలంలోని పలు గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సర్బంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరటి శ్రీరామ్తో పాటు పలువురు నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు పొంది మంచి పేరు సంపాదించారన్నారు. పార్టీ ఏర్పాటులో కేసీఆర్కు ముఖ్య సలహాదారుగా ఉండి ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించిన ఆయన తెలంగాణ ఉద్యమం, ముల్కీ ఉద్యమం, సాంబార్ ఇడ్లీ వంటి తదితర ఉద్యమాల్లో సైతం పాల్గొన్నారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవలేనివని, ఆయన కలలు కన్న బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ గౌడ్, బాబర్, లాయక్, రంజిత్, ఆసిఫ్, హుసేన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి ఎడపల్లి మండలంలోని ఎడపల్లి గ్రామంలో ఆయన వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఉద్యమకర్త, ఎన్నో రోజుల నుండి తెలంగాణ కోసం అహర్నిశల కష్టపడ్డ మహానుభావుడు. ఆయన అడుగుజాడల్లో ఆయన శిష్యుడైనటువంటి మన పెద్దలు కేసీఆర్ గారికి రూట్ మ్యాప్ ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో సారథిగా మన ముందుంచి కేసీఆర్ గారితో ఉద్యమ పాటలు ఎన్నో వేసి ఎన్నో పుస్తకాలు రచించి తెలంగాణను తీసుకురావడంలో ముఖ్య పాత్రగా ఆయనకు దిక్సూచిగా చూపించిన మహానుభావుడు జయశంకర్ సార్ గారు. ఆయన విశ్వవిద్యాలయంలో ఎన్నో పుస్తకాలు రచించి మంచి మేధా సదస్సుతో తెలంగాణ ఉద్యమ బాటలు ఏవైతే ఉన్నాయో బంగారు తెలంగాణ దిశగా అడుగులేసే విధంగా మన కేసీఆర్ గారి సలహాలు ఇచ్చి మన తెలంగాణను రావడానికి ముఖ్యమైన వ్యక్తిగా దైవ స్వరూపులైనటువంటి మన జయశంకర్ సార్ గారు వర్ధంతిని ఈరోజు మన ఎడపల్లి మండలంలో ఘనంగా కొనసాగించడం జరిగింది. ఆయన ఏదైతే దిశానిర్దేశాలు ఇచ్చారో ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా మేమందరము ఆయన మార్గంలోనే నడుచుకుంటామని చెప్పి కోరుతా ఉన్నాము. జై తెలంగాణ.